ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం, ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్, ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేసామంట. చూడు, పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం పనిచేసారంట. ఎవరి కోసం పనిచేయాలండి? ఇప్పుడున్న ఇప్పుడు ఇది కూడా ఇప్పుడున్న గవర్నమెంట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు, రేపు పొద్దుగాల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాం, గతంలో కేసీఆర్ చెప్పినట్టు వింటాం అంటే కాదు, రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి పోయిన తర్వాత మీరు కూడా లోపడబడే అవకాశం ఉంటుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే, ప్రజలకు మేలు చేసే రకంగా పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాం, లేకపోతే ఆ మంత్రివర్గం చెప్పినట్టు వింటాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటాం అంటే రేపు పొద్దుగాల కూడా మీకు ఇదే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ఎస్కార్ట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబ్పాట్లో చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు దుబ్బాక బైఫోల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీ అభ్యర్థుల డబ్బు సీజ్, రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలంట. ఏంది నా బాధ, ఒక మంచి ఆఫీసర్గా ఉండే కల్వకుట్ల కుటుంబం చెప్పిన మాటలు ఏమి? ఈరోజు పెద్ద ఏజ్ దగ్గర పడ్డది, ఇంట్లో పిల్లాం పిల్లలతోటి సంతోషంగా ఉండాలి సార్. రాధాకిషన్ రావు పరిస్థితి ఒకసారి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్, వారి ఫ్యామిలీ అంశాలు వ్యాపారవేత్తలపైన నిఘంట. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడుతున్న మాటలు కూడా విన్నారంటే ఇంతకైనా మించిన నీచమైన పని ఏమైనా ఉంటుందా ఇంకా? ఇగో వాగ్మూలంలోని కీలక విషయాలు, బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్ట్ అంట, సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు అంట. అంత రావులే, మళ్ళా అంత రావులే, అరే మనం రావు కదా, రావు ఉంటేనే మన మాట వింటే అవకాశం ఉంది చెప్పి ఆ బ్యాచ్నే తీసుకురు మళ్ళా. ఇప్పుడు ఈ కొంతమంది రావులు చేపట్టుకే పాపం ఏమీ సంబంధం లేదు రావులకు కూడా, ఇలా బద్నాం అవుతూ ఉంది. రావు అని చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఇజ్జత అనిపిస్తూ ఉంది. ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు తిరుపతన్నతో టీం ఏర్పాటు, దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశాం, అందులో భాగంగానే బేగంపేటలో రఘునందన్ రావు బంధువుకు చెందిన రూపాయలు కోటి రూపాయలు సీజ్ చేసినట్ట. గాంధీనగర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాల నుంచి రూపాయలు 3.5 కోట్ల స్వాధీనం, బీఆర్ఎస్ డబ్బును తరలించే బులేరే వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్స్ అంట. మునుగోడు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆ బులేరే వెహికల్స్కి గవర్నమెంట్ స్టిక్కర్స్ వేసి దాంట్లో నుంచి డబ్బులు తరలించారంట. గవర్నమెంట్ వెహికల్లో డబ్బులు తరలించిన తరుణంలో ఏ పోలీస్ అధికారాన్ని ఆ గవర్నమెంట్ వెహికల్ ఆపే అవకాశం ఉంటుందా? సో ఇంత నీచమైన రాజకీయం ఆనాడు అధికారం ఉన్నప్పుడు వీళ్ళు చేశారు. కోకాపేట నుంచి సికింద్రాబాద్లోని ఓ హాస్పిటల్కు నగదు రవాణా, రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసులు ఎస్కార్ట్, ప్లాన్ విషయాలను వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్లో డిస్కస్ చేశాం, స్పెషల్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం, బీఆర్ఎస్లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం, 2016 నుంచే ఫోన్లు ట్యాపింగ్ అంట. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత నుంచే ఫోన్లు ట్యాపింగ్కు ప్లాన్ చేసినట్టు ఒక పకడ్బందీ ప్లాన్. నేనేమంటా ఉన్నా, దయచేసి రఘునందన్ రావు గారు దీంట్లో సీరియస్ ఫోకస్ మీద చేయాలి, ఒక అడ్వకేట్గా ఉన్నారు, మీ వ్యవహారంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు, అంటే మీ విషయంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు గురైనారు, మీరు కూడా బాధితుడే, దీంట్లో ఈటెల రాజేందర్ బాధితుడే, కొమ్మటంటి రాజగోపాల్ రెడ్డి మీరు అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, దయచేసి మీరు దీంట్లో చొరవ చూసుకోవాలి, మీ పార్టీ నాయకుడి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఈ 2016 నుంచి 2023 నాటికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఎవరైతే దీంట్లో ప్రమేయం ఉందో వాళ్ళందరినీ లోపడబడే వరకు మీరు కొట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. కొట్లాడతారా, కాంప్రమైజ్ అవుతారా, ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వాగ్మూలం కాపీ సోమవారం బయటకు వచ్చింది, అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాగా 2016లో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ డీఐజీగా అప్పటి సర్కార్ నియమించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు నల్గొండ నుంచి, ప్రణీత్ రావుని రాచకొండ నుంచి, భుజంగరావు సైబరాబాద్ నుంచి, వేణుగోపాల్ రావును హైదరాబాద్ నుంచి తిరుపతులను ఎంపిక చేసుకుని టీమ్గా ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్ రాజకీయాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన అంశాలపైన పట్టు ఉండేందుకు తనను బీఆర్ఎస్ సుప్రీం 2017లో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత గట్టుమల్లును తాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా నియమించాలని, అక్కడ గట్టుమల్లు 2 నెలలు పనిచేశాను తర్వాత ఆయన. సో మొత్తానికి ఈ రావులని ముంగడబెట్టి నడిపించినట్టు కనిపిస్తూ ఉంది. రిటైర్మెంట్కు దగ్గరున్నాయని కూడా 2-3 ఏళ్ళు ఆయన ఉద్యోగాన్ని పెంచి పనిచేయించారు, ఎందుకంటే నమ్మకస్తుడిగా పనిచేసింది కదా. ఒక పగడ్బందీ ప్లాన్ తోటి ప్రతిపక్ష పార్టీల ఫోన్ ట్యాపింగ్కు గురి చేయడం, లేకపోతే ఆ డబ్బులు పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషింది కాబట్టి ఈయన ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా 2-3 ఏళ్ళు ఇక చూడాలి ఎంత మేరకు ముంగడబడుతుంది. ఎంపీ ఎలక్షన్లో లబ్ధి కోసం ఈ అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయా, లేకపోతే కొంతమందిని కాపాడడం కోసం ఈ కొంతమందిని
అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరా, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ముందడపడకపోతే, ఎవరిపైన ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయో వాళ్ళని లోపడేయకపోతే, ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుంది. మొన్న లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ పార్టీ ఎట్లయితే అధికారంలోకి రావాల్సిన పార్టీ అధికారానికి దూరమైందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి, ఇంకో పెద్ద తలకాయలు జైలుకేనంట, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లో కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యగానే కొత్త రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉండు. అందరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ అనే కాదు, మాలాంటి గొంతుకలు కూడా ఫోన్లు విన్నారు. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో భయం అయితే ఉండే, ఎవరితో ఫోన్ మాట్లాడాలన్నారా, వీళ్ళు ఏం చేస్తారో తెలియదని చెప్పి. ఇంత నీచం ఉంటుందా? ప్రజలారా ఒకసారి ఆలోచించండి, మూడోసారి కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది కామెంట్లు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు కదా, ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటాం, అరే అధికారం పోయిన తర్వాత కూడా ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటారు కదా. మూడోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్కడు కూడా బతికే అవకాశం ఉండబోతుండే, ముఖ్యంగా మాలాంటి సోషల్ మీడియా వేదిక ప్రశ్నించే గొంతుకలు, ఏ ఒక్క గొంతుకలు కూడా మిగిలే అవకాశం ఉండే, ఏదో ఒక అక్రమ కేసు పెట్టి లోపడేస్తుండే, లేకపోతే ఏదో ఒక రకంగా చంపించే ప్రయత్నాలు చేస్తూ ఉండే. ఏ ప్రయత్నాలు అయితే మా పైన చేసిర్రో, ఆ ప్రయత్నాలు, ఆ ఇబ్బంది వాళ్ళు భర్త చూడాలన్న ఆలోచన మాకు ఉంటుంది కదా. అందుకే ఇంకా పార్టీని వదిలిపెట్టట్లే, రాజకీయంగా పార్టీని ఏమీ లేకుండా చేయాలి, ఏమీ లేకుండా చేయాలి ఆ పార్టీని. ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్, ఆ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసమే పనిచేసామంట. చూడు, పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం పనిచేసారంట. ఎవరి కోసం పనిచేయాలండి? ఇప్పుడున్న గవర్నమెంట్లో పనిచేసిన పోలీస్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు, రేపొద్దుగాల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాం, గతంలో కేసీఆర్ చెప్పినట్టు వింటాం అంటే కాదు, రేపొద్దుగాల రేవంత్ రెడ్డి పోయిన తర్వాత మీరు కూడా లోపడబడే అవకాశం ఉంటుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే, ప్రజలకు మేలు చేసే రకంగా పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాం, లేకపోతే ఆ మంత్రివర్గం చెప్పినట్టు వింటాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటాం అంటే రేపొద్దుగాల కూడా మీకు ఇదే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో ఎస్కార్ట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబ్పాట్లో చేరేలా ఒత్తిడి తెచ్చాం, మునుగోడు దుబ్బాక బైఫోల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్, రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలంట. ఏంది నా బాధ, ఒక మంచి ఆఫీసర్గా ఉండే కల్వకుట్ల కుటుంబం చెప్పిన మాటలు ఏని ఈరోజు పెద్ద ఆయన ఏజ్ దగ్గర పడ్డది, ఇంట్లో పిల్లం పిల్లలతోటి సంతోషంగా ఉండాల్సిన రాధాకిషన్ రావు పరిస్థితి ఒకసారి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లు ట్యాపింగ్, వారి ఫ్యామిలీ అంశాలు వ్యాపారవేత్తలపైన నిఘంట, ఆఖరికి